हेलो फ्रेंड्स, नेनु मी किरण कुमार. वेलकम बैक टू माय चैनल शाइन योर ब्रेन विथ किरण टीचिंग. सो ई रोज क्लास लो मनम लॉजिक गेट्स अनेदैते उंदो आ लॉजिक गेट्स योक्क एक्सपेरिमेंट्स अने कास्त मनं चूद्दाम. सो मनकु तेलिसिनटुवंटि लॉजिक गेट थियरटिकल गा मनं चदुवुकुंटाम, प्राक्टिकल गा दानि तलक इंप्लीमेंटेशन अंटे एक्सपेरिमेंट्स द्वारा मनकु ए विधंगा उंटुंदि अंटे ए विधंगा दानि प्रूव चेयालि अने एग्जाम पॉइंट आफ व्यू इच्चेटप्पुडु आ प्राक्टिकल एग्जामिनेशन कि संबंधिंचि नेनु इक्कड चेप्पडं जरुगुतुंदि. सो दीनिनि कोंतमंदि स्टूडेंट्स अडगडं द्वारा ई वीडियो चेयडं जरुगुतुंदि. सो इंका लॉजिक गेट थियरी मन अयिनप्पुडु अवकपोयिनप्पुडु कूडा मनं मुंदुगा प्राक्टिकल्स अने कास्त चेप्तुन्नानु. सो मनं ई रोजु चूडबोतुंदि एंटंटे लॉजिक गेट्स. लॉजिक गेट्स ఆ లాజిక్ గేట్స్ అనేటువంటి ఎక్స్పెరిమెంట్ అనే కాస్త మనం చూస్తున్నాం. మరి రియల్ టైంలో ఈ లాజిక్ గేట్స్ అనే కాస్త ఏ విధంగా మనకి అవైలబిలిటీలో ఉంటుంది అంటే, ఇవన్నీ కూడా మనకి ఎలా ఉంటాయంటే ఐసీ ఫార్మేట్స్లో ఉంటాయి సార్. ఇంటిగ్రేటెడ్ చిప్స్ ఎలా ఉంటాయంట, ఐసీ ఇంటిగ్రేటెడ్ చిప్ అని కాస్త చెప్తాం. ఇంటిగ్రేటెడ్ చిప్, ఇంటిగ్రేటెడ్ చిప్. ఆ ఇంటిగ్రేటెడ్ చిప్ అనే దాన్ని చూసినట్టయితే ప్రతి ఒక్క చిప్కి కూడా ఒక కోడింగ్ అనే కాస్త ఉంటుంది, ఒక నెంబరింగ్ కాస్త ఉండడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం యూస్ చేస్తున్నటువంటి ఈ చిప్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటిగ్రేటెడ్ చిప్స్, ఇవన్నీ కూడా 74 ఫ్యామిలీ ఐసీకి సంబంధించినవి. 74 ఫ్యామిలీ ఐసీస్ అని కాస్త చెప్తాం. 74 ఫ్యామిలీ ఐసీస్. మరి ఏంటి సార్ ఈ 74 ఫ్యామిలీ ఐసీస్ అని అబ్జర్వ్ చేసినట్టయితే, ఈ 74 అనేటువంటి సిరీస్తో కాస్త స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మరి 74 సిరీస్తో మనకి ఇంతకీ ఏంటి, ఏ విధంగా ఉన్నాయి ఆ ఫ్యామిలీ ఐసీస్, ఇంతకీ మనకు ఉండేటువంటి లాజిక్ గేట్స్ ఏంటి, వాటిని రియల్ టైంలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటే, మనందరికీ తెలిసినటువంటి లాజిక్ గేట్స్ ఏంటి సార్ అంటే, సో మనందరికీ తెలిసింది ఏంటి అంటే బేసిక్ లాజిక్ గేట్స్ అనేటువంటి ఎండ్ గేట్, అదేవిధంగా ఆర్ గేట్, అదేవిధంగా నాట్ గేట్. ఈ మూడు కూడా మనకు తెలుసు. ఈ మూడింటిని కాస్త మనం ఏమంటామంటే బేసిక్ లాజిక్ గేట్స్ అని కాస్త చెప్తాం. మరి ఈ బేసిక్ లాజిక్ గేట్స్ తర్వాత మనకి యూనివర్సల్ లాజిక్ గేట్స్ అని చెప్తాం, వాటిని న్యాండ్ నార్ అని కాస్త చెప్తాం. సో అదేవిధంగా మనం ఇంకేమున్నాయంటే న్యాండ్ గేట్, అలానే నార్ గేట్, ఇవి రెండింటిని కాస్త యూనివర్సల్ లాజిక్ గేట్స్ అని చెప్తాం. అలానే మనకి ఈ బేసిక్ లాజిక్ గేట్స్, అదేవిధంగా న్యాండు నారు యూనివర్సల్ లాజిక్ గేట్స్తో పాటు థర్డ్ కేటగిరీ అంటే ఎక్స్క్లూజివ్ లాజిక్ గేట్స్ అని కాస్త చెప్తాం. సో మరి ఎక్స్క్లూజివ్ లాజిక్ గేట్స్ కింద వచ్చేవి ఏంటి అంటే ఎక్స్ఆర్ గేట్ అని చెప్పేసి, అలానే ఎక్స్ నార్ గేట్ అని చెప్పేసి మనకి రియల్ టైంలో కాస్త మనకు ఉండేటువంటి లాజిక్ గేట్స్. సో మనకు ఉండేటువంటి లాజిక్ గేట్స్ ఏంటి సార్ అంటే 7 లాజిక్ గేట్స్. ఆ 7 లాజిక్ గేట్స్ కూడా ఏంటంటే ఎండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్, అదేవిధంగా న్యాండు నార్ అనేవి కాస్త అవి కాస్త యూనివర్సల్ లాజిక్ గేట్స్. అదే మేనర్లో మనకి ఎక్స్ఆర్, ఎక్స్ నార్ అనేది కాస్త ఏంటంటే ఎక్స్క్లూజివ్ లాజిక్ గేట్స్గా 3 కేటగిరీస్గా మనం కన్సిడర్ చేయడం జరిగింది, అంటే క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. ఇవి మనం థియరీలో చదువుకున్నంత వరకు బాగానే ఉంటుంది సార్. కానీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పుడు అంటే ఈ ఎక్స్ నార్ గేట్ ఏదైతే ఉందో, ఈ ఎక్స్ నార్ గేట్ అనేది కాస్త మనకి ఐసీ రూపంలో అవైలబిలిటీ ఉండదు. రిమైనింగ్ అన్నీ కూడా మనకి ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ మనం చూస్తున్నాం. సో మరి దీనికి కావాలంటే ఎక్స్ఆర్ గేట్, ఒక నాట్ గేట్ అనేది కాస్త మనం తీసుకుంటే ఎక్స్ నార్ అనేది కాస్త రావడం జరుగుతుంది. మరి ఇక్కడ ఏదైతే ఈ ఎండ్ గేటు, ఆర్ గేటు, నాట్ గేట్ అన్నామో అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే, ఇందాక మనం చెప్పుకున్న 74 ఫ్యామిలీని బేస్ చేసుకుని ఉంటాయి. మరి ఇంతకీ ఈ 74 ఫ్యామిలీతో ఈ గేట్స్ ఏ విధంగా రిప్రజెంట్ అంటే ఏ నెంబర్తో రిప్రజెంట్ చేయబడుతుంది అనేది కానీ చూసినట్టయితే, సో మరి మనకు ఉండేటువంటి ఈ లాజిక్ గేట్స్లో వాడు ఇచ్చినటువంటి సిరీస్ ఏంటంటే ఫస్ట్ 7400 అని చెప్పేసి చెప్తున్నాడు. సో 7400 అని చెప్పేసి, అలానే 7402 అని చెప్పి, 7404 అని చెప్పేసి, 7408, 7432, 7486. మనకు ఉండేటువంటి 7 గేట్స్లోని ఓన్లీ 6 గేట్స్ మాత్రం అని చెప్తున్నాం, ఈ గేట్ కాస్త లేదు. మరి వీటికి సంబంధించి వాడు ఏం చెప్తున్నాడంట అంటే 7400 అని ఏదైతే ఉందో ఇది ఏ గేట్ని సూచిస్తుంది అంటే, ఏ గేట్ రిప్రజెంటేషన్ అంట అంటే యూనివర్సల్ లాజిక్ గేట్స్ అయినటువంటి న్యాండ్ గేట్ తాలూకా రిప్రజెంటేషన్, న్యాండ్ గేట్. అదేవిధంగా నెక్స్ట్ 7402 అని ఏదైతే ఉందో ఇది కాస్త ఏంటంటే ఇంకొక యూనివర్సల్ లాజిక్ గేట్, దట్ ఈస్ నథింగ్ బట్ నార్ గేట్ అని కాస్త చెప్తున్నాడు. అలానే 7404 ఇది నాట్ గేట్తో కాస్త, ఈ నాట్ గేట్కి కాస్త ఈ ఐసీ కాస్త రిప్రజెంట్ చేయబడుతుంది. అలానే 7408 వచ్చేటప్పటికి ఏంటి అంటే ఎండ్ గేట్ అనే కాస్త చెప్పడం జరుగుతుంది, ఎండ్ గేట్. అలానే 7432 వచ్చేటప్పటికి ఏంటంటే ఆర్ గేట్ అనే కాస్త చెప్పడం జరుగుతుంది, ఆర్ గేట్. అండ్ లాస్ట్ వన్ 7486 ఎక్స్ఆర్ అని ఏదైతే చెప్తున్నామో ఆ ఎక్స్ఆర్ గేట్ ఆర్ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ అని కాస్త ఏదైతే చెప్తున్నామో ఎక్స్ఆర్ గేట్ని రిప్రజెంట్ చేయబడుతుంది. సో ఇవి మనకు ఉండేటువంటి ఐసీ ఫార్మేట్స్ అండ్ ఐసీ నెంబర్స్. మరి ఇంతకీ మనం ఇక్కడ చెప్తున్నాం ఇంటిగ్రేటెడ్ చిప్ ఆర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటున్నాం. మరి ఇంటిగ్రేటెడ్ చిప్ కానీ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అని ఎప్పుడైతే అంటున్నామో మరి కంపల్సరీ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సమ్ పిన్స్, పిన్తోనే రిప్రజెంట్ చేయబడి ఉంటుంది. మరి చూడడానికి ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో ఇదొక ఐసీ, ఇదొక ఐసీ. మరి ఈ ఐసీ కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే
ఐసీ అండ్ అదేవిధంగా దీని తలకి పిన్స్ ఏ విధంగా ఉండేది ఈ విధంగా ఉంటాయి. సో ఇటు కన్సిస్ట్ ఆఫ్ పిన్స్ అన్నాయి. ఎన్ని పిన్స్ ఉంటాయి అంటే అది ఐసీ టు ఐసీ మారిపోతూ ఉంటుంది, అంటే వాడిని వాటిని సిరీస్ ప్రకారం. ఇక్కడ మనం చెప్పుకుంటున్న బట్టి ఈ లాజిక్ గేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి ఇట్ ఈస్ ఏ 14 పిన్ ఐసీ. సో ఎన్ని ఉంటాయి సార్ అంటే ఇవి 14 పిన్ ఐసీ. దోస్ ఆర్ ఇట్ ఈస్ ఏ ఆర్ ఈ 74 సిరీస్ ఫ్యామిలీస్ ఏంటంటే ఇవి ఎలా ఉంటాయంటే, సో 74 సిరీస్ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఈ 74 సిరీస్ ఫ్యామిలీ ఐసీస్ ఏంటంటే దోస్ ఆర్ 14 పిన్ డిఐపి అంటాం. అంటే 14 పిన్స్ ఉంటాయి, డ్యూయల్ ఇన్లైన్ ప్యాకేజ్. అంటే ఒకవైపు 7 పిన్స్ ఉంటాయి, ఇంకొక వైపు 7 పిన్స్ అనేవి కాస్త ఉంటాయండి. ఒకవైపు 7 పిన్స్, ఇంకోవైపు 7 పిన్స్, అంటే 2 లైన్స్గా కాస్త మనకు ఉండడం జరుగుతుంది. అందుకే డ్యూయల్ ఇన్లైన్ ప్యాకేజ్ అని కాస్త చెప్పడం జరిగింది. ఓకేనా? మరి మనకు ఉండేటువంటి ఈ ఐసీస్లో మీరు ఈజీగా గుర్తుంచుకోవడానికి ఏ విధంగా ఉంటుంది వాటి తలకి ఇంటర్నల్ కన్స్ట్రక్షన్, అంటే ఆ లాజిక్ గేట్స్ తాలక కన్స్ట్రక్షన్, అంటే ఒక ఐసీలో ఎన్ని లాజిక్ గేట్స్ ఉంటాయి, లేకపోతే ఆ లాజిక్ గేట్ ఐసీగా ఏ విధంగా డిజైన్ చేయబడింది అనే కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇందులో మీకు ఒక చిన్న ఐడెంటిఫికేషన్ చెప్తున్నాను. ఏంటి ఐడెంటిఫికేషను అంటే, మీకు ఇక్కడ ఉండేటువంటి ఈ 6 లాజిక్ గేట్స్లో కూడా డిపెండ్ ఆన్ ఇట్స్ ఆర్కిటెక్చర్, అంటే ఇంటర్నల్గా వాటిని డిజైన్ చేసినటువంటి మేనర్ ప్రకారం మనకి ఇక్కడ కొన్ని వాటిని కాస్త మనం గ్రూప్గా కాస్త తీసుకుంటున్నాం. అవి ఏంటి ఏంటి అంటే NAND గేట్ ఒకటి, అదేవిధంగా AND గేటు, OR గేటు, XOR గేటు. ఈ 4 కూడా ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ఒకే విధంగా ఉంటుంది. సో ఈ 4 డిఫరెంట్గా భిన్నంగా ఉండేది ఏంటి అంటే NOR గేట్. సో ఏదైతే ఇక్కడ NOR గేట్ అని చెప్తున్నామో ఈ NOR గేట్ అనేది ఏంటి ఉంటుందంట, వీటికి భిన్నంగా ఉంటుంది NOR గేట్. సో NAND, AND, OR, XOR ఈ 4 కూడా ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ఒకలాగా ఉంటే ఈ NOR అనేది కాస్త డిఫరెంట్గా ఉంటుంది. మరి NOT అనేది కాస్త అబ్జర్వ్ చేసినట్టు ఇది ఓవరాల్ ఆపోజిట్, అంటే వీటన్నిటికి కూడా ఇది ఆపోజిటే. ఎందుకు అది ఆపోజిట్ అంటే థియరిటికల్గా మనకు తెలిసి ఉండొచ్చు, మరి ప్రాక్టికల్గా కూడా ఎందుకు అది డిఫరెంట్ అయింది అనేది కాస్త మనం చెప్పుకుందాం. అండ్ మరి ఇందులో కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక ఐసీ కానీ మీరు అబ్జర్వ్ చేయండి అది ఏ విధంగా ఉంటుంది అనే కానీ చూసినట్టయితే, సో ఐసీ అనేది కాస్త మనం అబ్జర్వ్ చేస్తే, సో ఇది డ్యూయల్ ఇన్లైన్ ప్యాకేజ్ అన్నాం. అసలు ఆ డ్యూయల్ ఇన్లైన్ ప్యాకేజ్లో పిన్స్ ఉంటాయి అన్నాం, ఏ పిన్ ఏంటి అని చెప్పి మనకి ఎలా తెలుస్తుందంట అంటే 14 పిన్స్ ఉంటాయి అన్నాడు కాబట్టి ఇందులో ఒక ఐసీ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ఇలా కాస్త ఉండడం జరుగుతుంది, ఇలా కాస్త ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మరి ఇందులో మీరు అబ్జర్వ్ చేయండి 14 పిన్స్ ఎలా ఉంటాయంట అంటే ఇక్కడ యూ షేప్ అనేది ఒకటి ఉంటుంది, ఆ యూ షేప్ని బేస్ చేసుకొని మనం చెప్పుకోవాలి. ఆ యూ షేప్ మనకి లెఫ్ట్ సైడ్ ఉండాలి సార్, మనకి లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఐసీ, ఈ ఐసీకి యూ షేప్ అనే కాస్త ఉంటుంది, యూసీకి యూ షేప్ ఉంటుంది. అబ్జర్వ్ చేశారా, ఐసీకి యూ షేప్ అనే కాస్త ఉంటుంది. ఓకే, ఆ యూ షేప్ని మనకి లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి. మనకి లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటే ఆ టైంలో ఆ కింద ఉండేటువంటి పిన్, ఆ కింద ఉండేటువంటి పిన్ ఏదైతే ఉంటుందో ఇది కాస్త ఫస్ట్ పిన్. సో అదే మేనర్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, 4, 5 కిందన 1 నుంచి 7 వరకు ఉంటుంది. మరి రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో 8 మిగతా 14 వరకు కాస్త మనకి ఎలా ఉంటుందంట, 8 నుంచి 14 పైన రివర్స్లో కాస్త ఉంటాయి. సో మీకు అదే చెప్తాను చూడండి ఏ విధంగా ఉంటాయంట అంటే, సో ఫస్ట్ పిన్ 1, 2, 3, 4, 5, 6, 7 1, 2, 7 ఈ విధంగా ఉంటే 8 to 14 రివర్స్లో వస్తూ ఉంటుంది. అంటే 8, 8, 9, 10, 11, 12, 13, 14 ఇలా మనకి ఏంటంటే ఈ పిన్స్ అనే కాస్త ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ పిన్, సెకండ్ పిన్, థర్డ్ పిన్, ఫోర్త్ పిన్, ఫిఫ్త్ పిన్, సిక్స్త్ పిన్, సెవెంత్ పిన్, 8, 9, 10, 11, 12, 13, 14 ఓకేనండి, 14. మరి ఇప్పుడు ఈ పిన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పిన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బేస్ చేసుకుంటూ మనకి ఎంతకీ మనకు ఉండేటువంటి ఈ డిఫరెన్సెస్ ఏ విధంగా చెప్తాం అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం. సో ఏమేంటి ఒక గ్రూప్ కింద తీసుకుంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో NAND, అదేవిధంగా AND, OR, XOR ఈ 4 కూడా ఒకలా పనిచేస్తే వీటికి క్వైట్ ఆపోజిట్గా పనిచేసేది ఏంటి అంటే NOR గేట్. NOR గేట్ క్వైట్ ఆపోజిట్గా పనిచేస్తుంది. అలానే వీటన్నిటికీ డిఫరెంట్గా పనిచేసేది ఏంటంటే NOT గేట్. ఓకేనండి, మరి ఏ విధంగా ఉంటుంది అంటే వీటి కోసం చెప్తున్నాను. NAND అయినా, AND అయినా, OR అయినా, XOR అయినా
ఇఫ్ ఇట్ ఈజ్ ఏ టూ ఇన్పుటెడ్ గేట్ అంటే ఇవన్నీ కూడా రెండు ఇన్పుట్స్ ఉండేటువంటి గేట్ కోసం చెప్తున్నాను. ఇఫ్ ఇట్ ఈజ్ ఏ టూ ఇన్పుటెడ్ గేట్ అంటే రెండు ఇన్పుట్స్ ఉండేటువంటి గేట్ అయితే అలాంటప్పుడు ఒక ఐసీలో నాలుగు గేట్స్ అనే కాస్త ఉంటాయి. అగైన్ ఐ రిపీట్, ఒక ఐసీలో నాలుగు గేట్స్ అనేవి ఉంటాయి. ఎందులోనంట ఇవి టూ ఇన్పుటెడ్ గేట్స్ అయితే, అదే ఒకవేళ అది కానీ అంతకన్నా టెట్రాగన్ ఉంటే దాన్ని బట్టి ఈ నెంబర్స్ అనే కాస్త మారిపోతాయి. మరి అది ఇవన్నీ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే మినిమమ్ ఆఫ్ టూ ఇన్పుట్స్ అనే కాస్త ఉండాలి. ఎక్సెప్ట్ దేనికంటే నాట్. నాట్ ఎందుకు డిఫరెంట్ అంటే మనకు ఆల్రెడీ థియరిటికల్గా చెప్పుకోవచ్చు, నాట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే దానికి సింగిల్ ఇన్పుట్ మాత్రమే ఉంటుంది. ఇచ్చినటువంటి ఇన్పుట్ని దానికి రివర్స్ చేసేస్తుంది, అంటే కాంప్లిమెంటింగ్ నేచర్. ఏ విధంగా ఉంటుందంటే కాంప్లిమెంటింగ్ నేచర్ అనే కాస్త ఉంటుంది. మరి ఆ కాంప్లిమెంటింగ్ అంటే దాని అర్థం 0 ఇస్తే 1, 1 ఇస్తే 0, అది ఫర్దర్గా మనం చూద్దాం. సో మరి దాని ప్రకారం ఇక్కడ ఈ గ్రూప్ కోసం నేను చెప్తున్నాను, ఏదైతే NAND, AND, OR, XOR ఉందో వీటి ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంటుంది, లేదా ఒక ఐసీ కానీ అబ్జర్వ్ చేసిన కామన్గా ఏదైనా సరే కామన్గా ఉండేటువంటి పాయింట్స్ ఏంటి అనేది చూసుకున్నట్టయితే, ఏ ఐసీ అయినప్పటికి కూడా వీటిలో కామన్గా ఉండేవి ఏంటి అంట, ఇక్కడ 7th పిన్ చూడండి. సో ఏ గేట్ అయినా సరే, ఏ లాజిక్ గేట్ అయినా సరే వీటిలోని కామన్గా ఉండేటువంటి రెండు పిన్స్ అనే కాస్త ఉంటాయండి. అది 7400 అయినా, 02 అయినా, 04 వాటర్ ఇట్ మేబీ, ఏదైనప్పుడు కూడా కామన్గా ఉండేటువంటి పిన్స్ ఏంటి అంటే, సో 7th పిన్ ఒకటి, అదేవిధంగా 14th పిన్ అనేది ఒకటి. సో జనరల్గా ఈ 7th పిన్ అనే కాస్త ఎలా పనిచేస్తుందంట అంటే, మనకి గ్రౌండ్ పిన్గా కాస్త పనిచేయడం జరుగుతుంది. ఎలా పనిచేస్తుందంట, గ్రౌండ్ పిన్గా కాస్త పనిచేయడం జరుగుతుంది. అదే 14th పిన్ అనేది కాస్త ఎలా పనిచేస్తుంది అంటే, వోల్టేజ్ పాజిటివ్ ప్లస్ వి ఇస్ నాట్ ప్లస్ విసిసిగా, అంటే ఇస్ నాట్ వోల్టేజ్ పిన్గా పనిచేయడం జరుగుతుంది. మరి వోల్టేజ్ పిన్ అంటున్నాం, మరి ఎంత వోల్టేజ్ ఇస్తాం సార్ అంటే, మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ 74 సిరీస్ ఫ్యామిలీ ఏవైతే లాజిక్ గేట్స్ అంటున్నామో వీటికి మనం ఇచ్చినటువంటి వోల్టేజ్ ఎంత ఉండాలంట అంటే, ప్లస్ 5 వోల్ట్స్ డిసి. ఏసీ ఇస్తే డ్యామేజ్ అయిపోతుంది, ప్లస్ 5 వోల్ట్స్ కన్నా ఎక్కువ ఇచ్చినా సరే డ్యామేజ్ అయిపోతుంది. అంటే విత్ స్టాండ్ ఉంటుంది, బట్ మనం ఇచ్చే ఏంటంటే ప్లస్ 5 వోల్ట్స్ డీసీ పవర్ సప్లై కానీ ఇచ్చినట్టయితే ఇవి పర్ఫెక్ట్గా కాస్త మనకు పనిచేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇవి మనం జస్ట్ అవుట్లైన్స్గా చూసాం. మరి ఇంటర్నల్గా వీటి దానికి ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంటుంది అనే కాస్త మనం చూసినట్టయితే, ఒక్క ఐసీకి ఒకలాగా ఉంటుంది. మరి అందులో మనం అబ్జర్వ్ చేసినట్టయితే, సో చూద్దాం ఏ విధంగా ఉంటుందండి. సో మరొక ఐసీ కాస్త వేసుకున్నట్టయితే, ఫస్ట్ ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటి అంటే 7400 ఐసీ కోసం చూస్తున్నాం. అంటే 7400 ఐసీ అంటే వీ ఆల్రెడీ నో దట్ ఇట్ ఈజ్ నథింగ్ బట్ NAND గేట్ అని ఏదైతే మనం అన్నామో ఆ NAND గేట్కి సంబంధించినటువంటి ఐసీ. సో ఇక్కడ NAND గేట్ చెప్పామంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఎండు, ఆరు, ఎక్స్ఆర్ ఈ నాలుగుటికి ఒకటే ఆర్కిటెక్చర్. ఏ విధంగా ఉంటుంది అనేది చూసినట్టయితే, సో చెప్పాను లెఫ్ట్ సైడ్ అనే కాస్త యూ షేప్ అనే కాస్త వచ్చేటట్టు చూసుకోండి. మనం ఐసీ ఫిక్స్ చేసినప్పుడు దాన్ని బట్టి మన రిప్రజెంటేషన్ ఉంటుంది, దాని మీద ఎటువంటి నెంబర్స్ ఉండవు, మనం కాస్త రిప్రజెంట్ చేసుకోవాలి. సో మరి ఇది ఎలా ఉంటుంది అంటే చెప్పాము ఏంటి సార్ అంటే, ఇది కాస్త 1st పిన్, 2nd పిన్, 3rd పిన్, 4th పిన్, 5th పిన్, 6th పిన్, 7th పిన్, 1 to 7, 8 నుంచి 14 పైనుంచి రివర్స్లో ఉంటాయి. సో 8, 9, 10, 11, 12, 13, 14 ఇందులో కామన్గా ఉండేటువంటి పిన్స్ ఏంటి అన్నాం సార్ అంటే, ఇప్పుడే చెప్పుకున్నాం కామన్గా ఉండేటువంటి పిన్స్ కాస్త 7th పిన్ గ్రౌండ్ పిన్, 7th పిన్ గ్రౌండ్ పిన్. మరి పైన ఉండేటువంటి 14 అనేది కాస్త ఏం చెప్పాం సార్ అంటే, ఇట్ ఈస్ దట్ ప్లస్ విసిసి ప్లస్ వి నథింగ్ బట్ దాన్ని అంతే వచ్చానా మనం ప్లస్ 5 వోల్ట్స్ డీసీ పవర్ సప్లై అనేది కాస్త ఇవ్వడం జరుగుతుంది. మరి దీని తల్లకి ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉన్నాయి అంటే చూడండి, ఇక్కడ మనకి ఒక ఐసీలో 4 గేట్స్ ఉంటాయని కాస్త చెప్పాం. ఎప్పుడవి? ఇఫ్ ఇట్ ఈజ్ ఎ టూ ఇన్పుటెడ్. మరి NAND గేట్కి మినిమమ్ ఆఫ్ 2 ఇన్పుట్స్ ఉండాలి కాబట్టి, సో ఇందులో 1st, 2nd ఇన్పుట్స్గా ఉన్నప్పుడు మనకి 3rd పిన్ ఏదైతే ఉంటుందో ఆ 3rd పిన్ కాస్త ఎలా పనిచేస్తుందంట అంటే, 3rd పిన్ ఎలా పనిచేస్తుందంట అంటే, విచ్ ఈస్ యాక్ట్స్ యాజ్ ఏ అవుట్పుట్. 1 or 2 ఇన్పుట్స్ అయితే 3 అని కాస్త అవుట్పుట్ అవుతుందంట. అదే మేనర్లో 4, 5 ఇన్పుట్స్గా ఉండేటప్పుడు 6 అనేది కాస్త అవుట్పుట్గా పనిచేయడం జరుగుతుంది. 6th పిన్ అనేది కాస్త అవుట్పుట్గా పనిచేయడం జరుగుతుంది. ఓకే, సో చూడండి, సో ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి సంబంధం లేదు. మనం ఏమనుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 ఇన్పుట్స్ ఇచ్చి 6 అవుట్పుట్టే కదా తీసుకోవచ్చు అంటే, ఇంటర్ల కనెక్షన్ లేదు, అబ్జర్వ్ చేశారా అంటే ఈ 3 ఒక బ్లాక్. అదేవిధంగా పైన ఉండేటువంటి 8, 9 ఇన్పుట్స్గా తీసుకొని 10 అవుట్పుట్ తీసుకున్నంటే అది వెంటనే రాంగ్ అండి, చూసుకోవాలి. దీని ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ దేని బట్టి ఉంటుందంటే, ఈ ఎందుకే ఇవి డిఫరెన్స్ అయ్యాయి, ఎందుకు నార్త్ ఇది డిఫరెంట్ అయ్యాయి అంటే, అవుట్పుట్ డైరెక్షన్ మస్ట్ బీ ఇన్ రైట్ సైడ్ మాత్రం చూపించాలి, అది అబ్జర్వ్ చేసుకోవాలి మనం. అంటే దాని అర్థం 13, 12 ఇన్పుట్స్ అయితే 11 అవుట్పుట్ అవుతుంది. చూడండి రైట్ సైడ్ డైరెక్షన్ ఉంది కదా, సో 13 అదేవిధంగా 12 ఇన్పుట్స్గా ఉంటే
అలాంటప్పుడు మనకి అవుట్పుట్ ఏదంట 11. అలానే 10 9 ఇన్పుట్స్ అయితే మనకు అవుట్పుట్ ఏంటంటే 8. ఓకేనా? అవుట్పుట్ డైరెక్షన్ ఇటువైపు ఉందంటే రైట్ సైడ్, అవుట్పుట్ డైరెక్షన్ రైట్ సైడ్. సో ఇదేంటిది 7400. సో మరి 7400 అనేటువంటిది ఏంటంటే NAND గేట్ అని కాస్త చెప్పుకున్నాం. మరి ఇదే లాజిక్లో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ NAND గేట్ ఎండ్ గేట్ ఉందనుకోండి, అంటే 7400 ఎండ్ గేట్ ఉందనుకోండి, అది 7408 అవుతుంది. అదే మేనర్లో మనకి ఆర్ గేట్ ఉందనుకోండి 7432 అవుతుంది. అంటే చూడండి, 1-2 ఇన్పుట్స్ 3 అవుట్పుట్, 4-5 ఇన్పుట్స్ 6 అవుట్పుట్. అదేవిధంగా డైరెక్షన్ రైట్ సైడ్ అన్నాం, అంటే 13-12 ఇన్పుట్స్ 11 అవుట్పుట్, 10-9 ఇన్పుట్స్ 8 అవుట్పుట్. ఓకేనా? సో ఎండ్, ఆరు, ఎక్స్ఆర్ ఈ మూడు కూడా సేమ్ యాజ్ NAND లాగే ఉండడం జరుగుతుంది. ఎండ్, ఆరు, ఎక్స్ఆర్ సేమ్ యాజ్ NAND లాగా ఉండడం జరుగుతుంది. సో వీటి అసలు స్ట్రక్చర్ అని కాస్త మారదు. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ గేట్స్ ఎండ్ గేట్ ఉందనుకోండి, అది 7408 అయింది. అదేవిధంగా ఒకవేళ ఆర్ గేట్ ఉందనుకోండి 7432 అవుతుంది. ఎక్స్ఆర్ గేట్ ఉందనుకోండి 7486 అవుతుంది. మరి వీటికి ఎందుకు NOR రివర్స్ అయ్యింది, ఎందుకు అవన్నీ కూడా డిఫరెంట్గా పనిచేస్తుంది అని అన్నామంటే, మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ NOR అనేది కాస్త వీటికి రివర్స్, అంటే వీటి తల డైరెక్షన్ రైట్ సైడ్ ఉంటే దాని తల డైరెక్షన్ లెఫ్ట్ సైడ్ అనే కాస్త ఉంటుంది. మరి చూద్దాం. సో మరి నెక్స్ట్ మనం చూడబోయేటటువంటిది ఏంటంటే 7402 ఐసి. మరి దీన్ని దేని సూచిస్తుంది అంటే NOR గేట్ అని కాస్త చెప్పాం సార్, NOR గేట్. మన NOR గేట్ అనే కాస్త ఏ విధంగా ఉంటుంది అనే కాస్త చూస్తే, సో సేమ్ దీనిలాగే ఇట్ ఈజ్ ఆల్సో ఏ 14-pin ఐసి, అది కూడా 14-pin ఐసీయే, ఇది కూడా 14-pin ఐసీనే. మరి ఇందులో కూడా పిన్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే 1, 2, 7, 8, 2, 14. సో 1, 2, 3, 4, 5, 6, 7. అదేవిధంగా 8, 9, 10, 11, 12, 13, 14. కామన్గా ఉండేటువంటి పిన్స్, అది ఏ ఐసీ అయినా సరే కామన్గా పిన్స్ ఇప్పుడే చెప్పాం సార్, ఏంటంటే అది 7 అనేది కాస్త గ్రౌండ్ అండి, 14 అనేది కాస్త ప్లస్ వి, నథింగ్ బట్ 5 వోల్ట్స్. ఎంత సార్? 5 వోల్ట్స్. మరి ఇందులో ఆ డిఫరెన్స్ దేని బట్టి ఉందంటే ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ ద అవుట్పుట్ అనేది కాస్త లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అండ్ ఇందులో అబ్జర్వ్ చేయండి మీరు, 1-2 ఇన్పుట్స్ అయితే 3 అవుట్పుట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేటప్పటికి 2-3 ఇన్పుట్స్ అయితే 1 అవుట్పుట్ అవుతుంది. అబ్జర్వ్ చేస్తారా? సో అంటే 2 అండ్ 3 అనేవి కాస్త ఇన్పుట్స్ అయితే అలాంటప్పుడు నా తరకు అవుట్పుట్ అనేది కాస్త ఏమవుద్దంట 1 అనేది కాస్త అవుతుంది. అబ్జర్వ్ చేస్తారు? దీనికి రివర్స్లో ఉంది. అదేవిధంగా 5 అండ్ 6 అనేవి కాస్త ఇన్పుట్స్ అయితే అలాంటప్పుడు నా తలక 4 అనేటువంటిది ఏదైతే ఉందో అది కాస్త అవుట్పుట్ అయింది. సో దీనికి రివర్స్, వీటికి రివర్స్, అంటే వీటికి ఇన్ ద సెన్స్ ఎండ్ అవ్వచ్చు, ఆర్ అవ్వచ్చు, ఎక్స్ఆర్ అవ్వచ్చు, ఈవెన్ ఈ 4 కూడా ఒక కేటగిరీ కాబట్టి. మరి పైన కూడా అబ్జర్వ్ చేస్తే మీరు ఓవర్లుక్లో ఇటు వేసేయడానికి లేదు. అంటే చూడండి, 2-3 ఇన్పుట్స్ అయితే 1 అవుట్పుట్, 5-6 ఇన్పుట్స్ అయితే 4 అవుట్పుట్. అలాగేవిధంగా మీరు అనుకోవచ్చు 8-9 ఇన్పుట్స్ అయితే 10-9 ఇన్పుట్స్ అయితే 8 అవుట్పుట్ అని చెప్పడానికి లేదు. ఇక్కడ కూడా రివర్స్ డైరెక్షన్ ఉండాలి కాబట్టి, సో 8 అదేవిధంగా 9 ఈ రెండు కూడా ఇన్పుట్స్ అయ్యాయి అనుకోండి, అలాంటప్పుడు మన తలకు అవుట్పుట్ ఏమవుతుందంట అంటే 10 అనేది కాస్త అవుతుంది. ఏమవుతుంది సార్? అంటే 10 అనేది అవుతుంది. అదేవిధంగా 11, 12 కానీ ఉన్నది అనుకోండి, అలాంటప్పుడు మన తలక అవుట్పుట్ ఏమవుతుంది సార్? అంటే 13 అవుతుంది. ఓకేనా? సో మరి ఇటువంటి ఈ టైప్ ఆఫ్ ఐసీ రివర్స్లో ఉంది కదా, వీటన్నిటికీ రివర్స్లో ఉంది కాబట్టి సో దీన్ని కాస్త 7402 ఐసీతో రిప్రజెంట్ చేసాం. ఓకేనా? మరి ఆల్రెడీ మనం చెప్పాం 3 కేటగిరీస్గా అప్పుడు తీసుకున్నాం రియల్ టైంలో ఉండేవి. ఏంటి సార్? ఏంటంటే 1, 7400 ఐసీ అనేది అన్నాం, వాటిలాగే 7408, 7432, అదేవిధంగా 7486 ఇవన్నీ కూడా ఒకేలాగా ఉంటాయని చెప్పాం. మరి అదే మేనర్లో NOR కానీ అబ్జర్వ్ చేసినట్టయితే వాటికి రివర్స్లో ఉంటుంది, ఇది ఒకటే ఒక కేటగిరీ అని చెప్పాం. అండ్ లాస్ట్ వన్ మనం చూసుకున్నట్టయితే NOT గేట్ అన్నాం. మరి NOT గేట్ని దేనితో రిప్రజెంట్ చేసాం సార్? అంటే 7404 ఐసీతో చెప్పడం జరిగింది. మరి 7404ని కాస్త మనం ఏమంటామంటే NOT గేట్ అని కాస్త చెప్పాం. మరి ఈ NOT గేట్ వచ్చేటప్పటికి ఇది ఎందుకు డిఫరెంట్ అయింది అంటే ఇది దాని తాలక నేచర్ బట్టి డిఫరెన్స్ అయింది. జనరల్గా మనకి ఏ గేట్ తీసుకున్నా ఎక్సెప్ట్ NOT మినిమమ్ ఆఫ్ 2 ఇన్పుట్స్ ఉండాలి, మినిమమ్ ఆఫ్ 2 ఇన్పుట్స్, మ్యాక్సిమం ఇన్పుట్స్ ఉన్నా పర్లేదు. మరి మినిమమ్ ఆఫ్ 2 ఇన్పుట్స్ ఉండాలంటున్నాడు కాబట్టి ఆ 2 ఇన్పుట్స్ అనే కాస్త మనం అబ్జర్వ్ చేస్తే ఏంటి అంటే ఏబి లేదా అలా చెప్తాం. కానీ NOT వచ్చేటప్పుడు మాత్రం ఒక ఇన్పుట్ మాత్రమే ఉంటుంది. మరి ఒక ఇన్పుట్ని కాస్త మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఏ విధంగా దాని తర్వాత స్ట్రక్చర్ ఉంటుందంటే సేమ్ యాజ్ దానిలాగే. సో 1, 2, 3, 4,
5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. సో నాటు కూడా సేమ్ అండి. సెవెంత్ పిన్ అనేది కాస్త గ్రౌండ్ పిన్, 14th పిన్ అనేది కాస్త ప్లస్ వి. ఎంత సార్ అంటే 5 వోల్ట్స్. ఎంత ఇస్తాము? 5 వోల్ట్స్. అలానే మరి దీనికి వచ్చేటప్పటికీ దీని కండిషన్స్ చూడండి. ఇక్కడ ఒకటి ఇన్పుట్ కార్డు, 1 ఇన్పుట్ అయింది అనుకోండి 2 అనేది కాస్త అవుట్పుట్, 3 ఇన్పుట్ అయింది అనుకోండి 4 అనేది కాస్త అవుట్పుట్. అబ్జర్వ్ చేస్తారా? 5 ఇన్పుట్ అయింది అనుకోండి 6 అనేది కాస్త అవుట్పుట్. ఓకే, అలానే 8 అయితే 9 అవ్వదు, డైరెక్షన్ రైట్ సైడ్ ఉండాలి. చూసుకోవాలి డైరెక్షన్ రైట్ సైడ్ ఉండాలి. అంటే దాని అర్థం 13 ఇన్పుట్ అయితే 12 అవుట్పుట్ అవ్వాలి. అదేవిధంగా 11 ఇన్పుట్ అయితే 10 అనేది కాస్త అవుట్పుట్ అవ్వాలి. అదేవిధంగా 9 ఇన్పుట్ అయితే 8 అనేది కాస్త అవుట్పుట్ అవ్వాలి. ఓకేనా? చూసుకోవాలి పిన్స్. మరి ఇక్కడ ఈ పిన్స్ అనే కాస్త ఏంటి, ఏ విధంగా వీటి స్ట్రక్చర్ ఉంటుంది, ఆ పిన్స్ కోసం చూసినట్టయితే చూడండి. ఇన్పుట్ పిన్స్ ఏవవుతాయంట అంటే ఇన్పుట్ పిన్స్ జనరల్గా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 1, 2 ఇన్పుట్ పిన్స్, అదేవిధంగా 4, 5 ఇన్పుట్ పిన్స్, అదేవిధంగా 12, 13 ఇన్పుట్ పిన్స్, అలానే 9, 10 ఇన్పుట్ పిన్స్. ఇవన్నీ కూడా ఇన్పుట్ పిన్స్ అండి. ఓకేనా? అదేంటిది, నాండ్కైనా ఎండ్కైనా ఆర్కైనా ఎక్స్ఆర్కైనా. మరి అవుట్పుట్ పిన్స్ కానీ చూసినట్టయితే మరి అవుట్పుట్ పిన్స్కి వచ్చేటప్పటికి ఏంటి, ఏ విధంగా ఉంటుంది అని చూస్తే చూడండి. 3, 6, 8 అదేవిధంగా 11. సో థర్డ్ పిన్, అదేవిధంగా 6th పిన్, 8th పిన్, 11th పిన్. సో ఈ 4 కూడా అవుట్పుట్ పిన్స్, ఇవన్నీ కూడా ఇన్పుట్ పిన్స్ అండ్ ఇన్పుట్స్ మనం అప్లై చేయడానికి. మరి దీనికి వచ్చేటప్పటికి ఇక్కడ ఇన్పుట్ పిన్స్ అనే కాస్త అబ్జర్వ్ చేసినట్టయితే సో మరి ఇక్కడ చూడండి, ఇన్పుట్ పిన్స్ కానీ చూడండి. ఇక్కడ ఇందులో 2, 3 ఇన్పుట్స్, 5, 6 అంటే దీని రివర్స్ అవుతుంది. అంటే 2, 3 ఇన్పుట్స్ అవుతాయి, అదేవిధంగా 5, 6 ఇన్పుట్స్ అవుతాయి, అదేవిధంగా 8, 9 ఇన్పుట్స్ అవుతాయి, అలానే 11, 12 ఇన్పుట్స్ అవుతాయి. ఓకేనా? సో మరి దీని ప్రకారం ఇవన్నీ ఇన్పుట్ పిన్స్ అన్నాం. మరి దీంట్లో అవుట్పుట్ పిన్స్ కానీ అబ్జర్వ్ చేయండి. అవుట్పుట్ పిన్స్ కానీ అబ్జర్వ్ చేస్తే ఇందులో చూడండి, 1, 4, 1, 4, ఇంకా 10, 13. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే అవుట్పుట్ పిన్స్ ఇన్ నార్. మరి పిన్ చూసారా? సో ఇవన్నీ కూడా ఇక్కడ ఇన్పుట్స్ అయితే అవుట్పుట్ కింద పనిచేయడం జరుగుతుంది. అలానే మరి వేరాస్ ఇన్ నాట్, ఏదైతే 7404 అన్నామో మరి ఆ ఐసీ ఒకటే, ఈ రెండే కొంచెం డిఫరెంట్, మిగతా 4 కూడా ఒకేలాగా ఉంటాయి. మరి ఇందులోకి వచ్చేటప్పటికి మరి ఇక్కడ వచ్చేటప్పటికి ఇన్పుట్ పిన్ ఏమవుతుంది అని చూసినట్టయితే చూడండి, 1 ఇన్పుట్, 3 ఇన్పుట్, 5 ఇన్పుట్, అంటే ఇక్కడ 6 గేట్స్ అనేవి కాస్త ఏర్పడతాయి. ఎన్ని ఏర్పడతాయి? 6 గేట్. సో 1, 3, 5, అదేవిధంగా పైన చూసినట్టయితే 9, 11, 13. ఇవన్నీ కూడా ఏంటి సార్ అంటే ఇవన్నీ కూడా ఇన్పుట్ పిన్స్. ఓకేనా? అలానే కమింగ్ టు అవుట్పుట్ పిన్స్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే మరి ఇందులో అవుట్పుట్ పిన్స్ ఏంటి సార్ అంటే చూడండి, 2, 4, 6, ఈ విధంగా 2, 4, 6. అలానే పైన అబ్జర్వ్ చేసినట్టయితే 8, అదేవిధంగా 10, అదేవిధంగా 12. చూసారా? పైకి ఇక్కడ సేమ్ యాజ్ ఎన్ని ఇన్పుట్స్ ఉంటే అన్ని అవుట్పుట్స్ అనే కాస్త నాట్లో కాస్త ఉండడం జరుగుతుంది. ఈ 6 కూడా నాట్ తాలూకా అవుట్పుట్ పిన్స్. ఓకేనా? ఇవి మనం జస్ట్ ఐసీ ఎలా ఉంటుంది అని చెప్పి చూసాం. మరి ఐసీకి అనుగుణంగా మనం ఇప్పుడు ఈ లాజిక్ గేట్స్ అని ఏవైతే ఉన్నాయో ఈ లాజిక్ గేట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఏ విధంగా ఆ కండిషన్స్, ట్రూత్ టేబుల్స్ మనకు ఆల్రెడీ తెలుసు లాజిక్ గేట్స్ వస్తాయి, మరి వాటికి సంబంధించి మనం ఏ విధంగా వీటిని రియల్ టైంలో ప్రాక్టికల్ అని కాస్త చేస్తాం అని కాస్త చూద్దాం. ఓకే, చూడండి. మరి ఈ లాజిక్ గేట్ ఎక్స్పెరిమెంట్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే లాజిక్ గేట్ ఎక్స్పెరిమెంట్ చూసినట్టయితే సో ఫస్ట్ మనం ఇక్కడ ఒక లాజిక్ గేట్ని వెరిఫై చేద్దాం ఏ విధంగా ఉంటుందనేది. సో ఇంతకుముందు నుంచి నేను ఫస్ట్ 7400 అని చెప్తున్నాను కదా, ఆ 7400 అనేటువంటి ఆ గేట్ కోసం చూద్దాం. నథింగ్ బట్ NAND, ఏంటి సార్ అది? NAND.
మరి NAND గేట్ కోసం మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో మనందరికీ తెలిసినట్టు NAND గేట్ సింబల్ ఒకసారి చూస్తే ఇది NAND యొక్క సింబల్ లెట్ అస్ సే ఇన్పుట్స్ని ఏబి అనుకుంటే అలాంటప్పుడు నా అవుట్పుట్ ఏమవుతుందండి y=a.b హోల్ బార్ మరి దీని తర్వాత ట్రూత్ టేబుల్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇది మనం చెక్ చేయాల్సింది వెరిఫై చేయాల్సింది ఈ ట్రూత్ టేబుల్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే కనెక్షన్స్ ఏ విధంగా చేస్తాను చెప్తాను ట్రూత్ టేబుల్ చూసినట్టయితే ఏ బి అనే టూ ఇన్పుట్స్ అనుకుంటే దీని రిగార్డింగ్ దట్ అవుట్పుట్ y=a.b హోల్ బార్ ఇది థీరీ వాల్యూస్ సార్ ఇది థిరిటికల్గా మనకు వచ్చిన వాల్యూ జనరల్గా మనకు తెలుసు థీరీ సో థిరిటికల్గా మనకి ఎంత వస్తుంది అంటే చూడండి సో 0 0 0 1 1 0 1 1 అనుకుంటే మరి దానికి అనుగుణంగా మనకి NAND గేట్ ప్రకారం చెప్తున్నాడు ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ లో అవుట్పుట్ ఈజ్ హై ఏ ఒక్క ఇన్పుట్ అయినా లో అయితే ఎన్ని ఇన్పుట్స్ ఉన్నా కూడా ఒక ఇన్పుట్ లో అయితే చాలు అవుట్పుట్ హై అయిపోతుంది సో 1 1 1 అన్ని ఇన్పుట్స్ హై అయితే లో అవుతుంది 0 ఇది థీరీ వాల్యూస్ సార్ మరి ప్రాక్టికల్గా మనం ఇక్కడ ఏం చేయాలి ఏం ప్రూఫ్ తీసుకోవాలి అంటే సో ప్రాక్టికల్గా అంటే నేను ఇక్కడ చేస్తుంది ఆ ప్రాక్టికల్ చేస్తున్నాం కదా ఆ ప్రాక్టికల్గా మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్నటువంటి ఈ సర్క్యూట్ని ఏంటంటే ఒక చిన్న ఎల్ఈడి బల్బ్తో తీసుకుంటాను మనం ఇచ్చినటువంటి కండిషన్ ప్రకారం ఎల్ఈడి కానీ గ్లో అయితే 1 గాను ఎల్ఈడి ఆఫ్ అయితే 0 గాను కన్సిడర్ చేసుకుందాం సో ఎల్ఈడి గ్లో ఈజ్ నథింగ్ బట్ ఆన్ కండిషన్ అయితే ఆన్ అయితే అది 1 అని ఆఫ్ అయితే 0గా మనం రిప్రజెంట్ చేసుకోవాలి అంటే ఆన్ ఈజ్ నథింగ్ బట్ 1 ఆఫ్ అంటే 0 ఆ విధంగా చూద్దాం మరి దీని కనెక్షన్స్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే సో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం సో ఇంప్లిమెంట్ ఏ విధంగా చేస్తామంటే చూడండి మనకు ఉండేటువంటి ఆ ఐసీ కానీ తీసుకున్నట్టయితే ఆ ఐసీని మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 7th పిన్ 14th పిన్ని కనెక్ట్ చేసేద్దాం సో 7th పిన్ని కాస్త గ్రౌండ్ కనెక్ట్ చేస్తాం 14th పిన్ కాస్త ప్లస్ విసిసి కనెక్ట్ చేస్తాం ఓకేనా నెక్స్ట్ మరి అలానే ఇందులో ఏదైనా ఒక గేట్ తీసుకుంటే చాలు 1 2 3 అయినా 4 5 6 అయినా ఆ విధంగా సో మరి ఇక్కడ నేను 1 2 3 అనేటువంటి ఈ బ్లాక్ తీసుకుంటే 1 దగ్గర 2 దగ్గర ఇన్పుట్ సప్లై చేయాలి 3 దగ్గర నేను ఏం చేస్తాను ఒక ఎల్ఈడి బల్బుని కాస్త తీసుకుంటున్నాను సో ఎల్ఈడి బల్బ్ తెలుగు పాజిటివ్ 3కిను నెగిటివ్ గ్రౌండ్కి కాస్త కనెక్ట్ చేస్తాను దీనికోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరు కూడా టెన్షన్ అవ్వద్దు సో మరి 1 2 అంటే ఏంటంటే ఫస్ట్ పిన్ సెకండ్ పిన్ సో లెట్ అస్ సే వీటిని నేను ఇక్కడ ఏమనుకుంటున్నానంటే ఏబిగా తీసుకోవడం జరుగుతుంది ఓకేనా మరి ఏబి అనే వాల్యూస్ మనం 0 0 0 1 1 0 1 1 ఇస్తామని చెప్పేసి అన్నాం దాని అర్థం 0 అంటే ఏం చేయాలి 1 అంటే ఏం చేయాలి అంటే ఒకటి గుర్తుంచుకోండి సో ఒకవేళ మనం 0 అనేది కనెక్ట్ చేయాలనుకుంటే 0 ఈజ్ నథింగ్ బట్ అంటే 0 అంటే దాని అర్థం ఏంటంటే నీ తలకు వైర్ అనేది కాస్త నువ్వు కనెక్ట్ చేయాల్సింది ఎక్కడ అంటే గ్రౌండ్ సైడ్ కాస్త కనెక్ట్ చేయాలి అదే 1 అంటే దాని అర్థం ఏంటంటే ప్లస్ విసి సైడ్ కాస్త నువ్వు కనెక్ట్ చేయాలి ఇలా చేస్తే అటువంటివి ఏంటి అంటే మనకి 0s and 1s అంటే ఏబి అని చెప్పేసి ఏదైతే అంటామో ఆ విధంగా కనెక్ట్ చేస్తాం మరి ఈ ఎక్స్పెరిమెంట్కి మనకు కావాల్సినటువంటి ఆపరేటర్స్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే సో ఫస్ట్ థింగ్ ఈజ్ బ్రెడ్ బోర్డ్ సో ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్రెడ్ బోర్డ్ అండ్ అదేవిధంగా సెకండ్ థింగ్ ఏంటంటే ఐసీస్ సో ఇక్కడ ఒక ఐసీ తీసుకున్నాను ఇలాంటి ఐసీస్ అనేవి కాస్తే మనకు కావాలి అలానే థర్డ్ థింగ్ ఏంటి అంటే కనెక్టింగ్ వైర్స్ ఏవైతే ఉంటాయో ఆ కనెక్టింగ్ వైర్స్ అనేవి కాస్తే మనకు కావాలి ఓకేనా నెక్స్ట్ అలానే వీటితో పాటు మనకి ఏంటి అంటే పవర్ సప్లై జనరల్గా ఏంటంటే మనం ఆర్పిఎస్ అనేవి కాస్త యూస్ చేయొచ్చు లేదు ఒక 9 వోల్ట్స్ బ్యాటరీ తీసుకున్నాం అంటే మన దగ్గర పవర్ సప్లై లేదు ఆర్పిఎస్ లేదు అని కూడా ఒక 9 వోల్ట్ బ్యాటరీ అనేది కాస్త తీసుకోవచ్చు సో మరి 9 వోల్ట్స్ బ్యాటరీ అనేది ఇస్తే మనం ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పుకున్నాం ఏంటి ఐసీ అనేది కాస్త మనకి 5 వోల్ట్స్ మాత్రం విత్ స్టాండ్ దానికన్నా ఎక్కువ ఇస్తే కాలిపోతుందని సో దాన్ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక వోల్టేజ్ రెగ్యులేటర్ సో ఈ వోల్టేజ్ రెగ్యులేటర్ ఏంటి అంటే ఇట్ ఈజ్ 7805 అనేటువంటి ఒక వోల్టేజ్ రెగ్యులేటర్ పాజిటివ్ పవర్ సప్లై ఇస్తుంది ఎంత ఇస్తుంది అంటే ప్లస్ 5 వోల్ట్స్ అనేది కాస్త ఇస్తుంది మరి వీటిని బేస్ చేసుకుంటూ మనం ఎక్స్పెరిమెంట్ ఏ విధంగా చేస్తాం అంటే ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం సో మరి ఇందులో ఫస్ట్ థింగ్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఎప్పుడు కూడా ఈ ఐసీని ఎక్కడ ఫిట్ చేసుకోవాలి ఫస్ట్ చూడండి మరి బ్రెడ్ బోర్డ్ ద్వారా మనం ఏ విధంగా ఈ ఐసీని కాస్త ఫిక్స్ చేస్తాం అనేది చూసుకుంటే ఎప్పుడు కూడా ఐసీని ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెడ్ బోర్డ్ కనెక్షన్స్ చెక్ చేసుకోండి ఈ రెండు కూడా వెర్టికల్గా కనెక్షన్స్ ఉంటాయి ఈ రెండు కూడా హారిజంటల్ కనెక్షన్స్ అనేవి కాస్త ఉంటాయి అంటే దాని మీద కనెక్షన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే మనకు దీంతో ఇందులో ఏదైనా ఫిట్ చేసామంటే ఆ లైన్ అంతా కూడా దాంతో కనెక్షన్ ఉన్నట్టు అది ఎక్కడికి వచ్చినట్టు హారిజంటల్ కనెక్షన్స్ అనేవి కాస్త ఉంటాయి బ్రెడ్ బోర్డ్ రూల్స్ కానీ కాస్త మనకు తెలిస్తే ఈజీగానే ఉంటుంది మరి ఐసీ అనేది మనం ఎక్కడా పెట్టడానికి లేదు ఎక్కడ ఎలాగా సెట్ అవ్వదు ఎప్పుడు కూడా ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఈ మిడిల్ ఏదైతే ఉందో ఆ మిడిల్లో కాస్త పెట్టుకోవాలి సో ఎందుకు సార్ అక్కడే పెట్టుకోవాలి అంటే నేను అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి ఈ మిడిల్లో పెట్టడం ద్వారా
ఈ పిన్స్కి డిఫరెన్స్ అంటే ఈ రెండు కూడా రెండు పార్ట్స్. అలా కాకుండా దీన్ని కాస్త ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టాం అనుకోండి, సో ఆ ప్రాబ్లం ఏమవుతుందంటే చూడండి, ఇందులో ఉండేటువంటి ఫస్ట్ పిన్ను ఉండేటువంటి 14th పిన్ను షార్ట్ సర్క్యూట్ అయిపోతున్నాయి, అంటే ఐసీని కాస్త డ్యామేజ్ అయిపోతుంది. ఓకేనా? సో అలా కాకుండా దీన్ని కాస్త మనం తీసుకోవాలి. సో జాగ్రత్తగా తీసుకోండి, ఎందుకంటే పిన్స్ అనే కాస్త విరిగిపోతే ఐసీని కాస్త ఇంకా వేస్ట్ అయిపోతుంది. అందులో మనకి 1, 2, 3 అంటే బ్లాక్స్ పర్లేదు, 7th పిన్ను 14th పిన్ను పాడైపోయింది అనుకోండి, అంటే మన ఇంకా అది మొత్తం దేనికి కూడా మనకి రాదు. ఇక్కడ నేను తీసుకుంటుంది ఏంటి అంటే 7400 అనేటువంటి ఒక ఐసీ, ఇట్ ఈస్ నాట్ మచ్ డైరెక్ట్గా ఉండదు, 7400 అని కాస్త ఉండడం జరుగుతుంది. ఈ 7400 అంటే 74 అంటే రెండు డిజిట్స్ ఉంటాయి, మళ్ళీ అక్కడ ఒక లెటర్స్ ఉంటాయి, లాస్ట్లో రెండు డిజిట్స్ ఉంటాయి, 74 కామన్, ఆ పక్కన ఉండేటువంటి లాస్ట్ బట్టి మనం చెప్పుకోవాలి 0002 అనేది. సో ఇందులో ఆల్రెడీ మనం చెప్పుకుంటున్నాం. సో మనం ఎక్కడ చెప్పుకోతుంది ఏంటంటే 7400 అని చెప్పేసి అన్నాం కాబట్టి, సో ఈ ఐసీని కాస్త నేను ఇక్కడ ఫిక్స్ చేసుకుంటున్నాను. ఓకేనండి, ఫిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు మనం కనెక్షన్స్ అనే కాస్త తీసుకునేటప్పుడు ఫస్ట్ ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది, మనం పవర్ సప్లై పిన్స్ ఇవ్వాలి, అంటే 7th పిన్ 14th పిన్. సో ఇక్కడ నేను ఒక 2 కనెక్టింగ్ వైర్స్ అనే కాస్త తీసుకుంటున్నాను. ఈ 2 కనెక్టింగ్ వైర్స్ని దేనికోసం తీసుకుంటున్నాను అంటే 7th పిన్. సో ఆల్రెడీ చెప్పాను, యూ షేప్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు పెట్టుకుంటాం. సో దాని ప్రకారం 1, 2, 3 అప్ టు లాస్ట్ పిన్ 7th పిన్ కాబట్టి ఈ 7th పిన్ ఏది అవుతుందో దాని లైన్ ఎక్కడైనా మనం తీసుకోవచ్చు. ఓకేనా? సో ఎక్కడెక్కడ తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని గ్రౌండ్ అన్నాను, అంటే ఇక్కడ నేను తీసుకున్నటువంటి ఏదైనా ఈ రెండింటిని పవర్ సప్లై కోసం తీసుకుంటున్నాను. ఈ పైన ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని ప్లస్ VCC కోసం, ఈ కింద ఏదో రెండింటిలో ఏదో ఒక దాన్ని కాస్త నేను గ్రౌండ్ కోసం తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ పై లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ కాస్త గ్రౌండ్గా తీసుకుంటున్నాను, అంటే పై లైన్ గ్రౌండ్ అనుకుంటే. ఓకేనా? సో 7th పిన్ ఇచ్చాను, సో గ్రౌండ్ కనెక్షన్ ఇచ్చాను. అదేవిధంగా 14th పిన్ అంటే ప్లస్ VCC అన్నాం. సో పైన ఉండేటువంటి రెండు లైన్స్లో ఏదో ఒక లైన్ కాస్త ప్లస్ VCC అనుకుంటే, సో 14th పిన్ లాస్ట్ పిన్, పైన ఉండేటువంటి లాస్ట్ పిన్ కార్నర్ పిన్ కాబట్టి ఇది 14th. ఇక్కడ నుంచి కాస్త ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండేటువంటి ఈ లైన్ కాస్త ఇవ్వడం జరిగింది. మీరు అనుకోవచ్చు దీన్ని దగ్గరగా ఉంది ఇది ఇచ్చారని చెప్పి, దీని దగ్గరకు ఇది ఇచ్చారంటే మన ఇష్టం, ఆ పైదనే తీసుకోవచ్చు కిందనే కాస్త తీసుకోవచ్చు. ఓకేనండి? సో ఇప్పుడు ఎలా తీసుకున్నాం 7th పిన్, అండ్ ఇక్కడ డయాగ్రామ్ మీకు ఇందాక చెప్పున్నాను. సో 1, 2 అనే కానీ అబ్జర్వ్ చేసినట్టయితే 1, 2 అనేవి కాస్త ఇన్పుట్స్ కాబట్టి, ఆ 1, 2 కోసం ఏం చేస్తానంటే 2 ఇన్పుట్స్ అనే కాస్త తీసుకున్నాను. ఆ 2 ఇన్పుట్స్ కోసం మనం ఏం చేస్తానంటే ఓ 2 వైర్స్ అనే కాస్త తీసుకుంటున్నాను, 2 వైర్స్ అనే కాస్త తీసుకున్నాను. ఓకే, 2 ఇన్పుట్స్ కోసం 2 వైర్స్ అనే కాస్త తీసుకున్నాను. సో ఆ ఇన్పుట్స్ ఎక్కడ, 1 ఫస్ట్ పిన్ లైన్ ఎక్కడైనా తీసుకుంటే ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ పిన్, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సెకండ్ పిన్ ఏదవుతుందో అక్కడ కాస్త బి అనుకుందాం. అంటే ఇక్కడ నేను తీసుకున్నటువంటి గేట్ 1, 2, 3 లేదా 4, 5, 6 దగ్గర మీరు తీసుకోవచ్చు, చెక్ చేసుకుని చూసుకోండి. సో ఏబి డిపెండ్ ఆన్ దిస్ ఏబి మనకు కాస్త అవుట్పుట్ చూడాలి. మన అవుట్పుట్ ఎక్కడ చూడాలండి, 3 దగ్గర చూడమని చెప్తున్నాడు. మరి 3 దగ్గర అవుట్పుట్ ఇక్కడ ఎలా చెప్తామంటే ఒక ఎల్ఈడి బల్బు ద్వారా చెప్తా ఉంటున్నాం కాబట్టి, ఇందాకలో మీకు ఆపరేటర్స్లో దీనికోసం చెప్పలేదు. సో ఎందుకు చెప్పలేదు అంటే అవుట్పుట్ ఎలా చూస్తామని చిన్న యాంగ్జైటీ మీకు ఫీల్ అవ్వాలి, సో దానికోసం చెప్పలేదు. సో మరి ఇక్కడ ఆపరేటర్స్ వచ్చేటప్పటికి ఏంటంటే ఒక ఎల్ఈడి బల్బు అని కాస్త తీసుకున్నాను. ఈ ఎల్ఈడి బల్బు మనం చెక్ చేసినట్టయితే ఇట్ హ్యాస్ పొలారిటీ. పొలారిటీ అంటే దాని అర్థం ప్లస్ మైనస్ అనే కాస్త ఉంటుంది. ఏదైతే పొడుగ్గా ఉంటుందో అది కాస్త ప్లస్ అని, ఏదైతే పొట్టుగా ఉంటుందో అది కాస్త మైనస్ అని చెప్తాం. పొరపాటుని రెండు కూడా ఎవరైనా ఈక్వల్గా కట్ చేస్తారనుకోండి అప్పుడు ఎలా చెప్తామంటే, ఈ ఐసీని కాస్త ఈ ఎల్ఈడిని కాస్త అబ్జర్వ్ చేసినట్టు కొంచెం డీప్గా అబ్జర్వ్ చేసినట్టయితే లోపల వైపు చిన్నగా ఏదైతే ఉంటుందో అది పాజిటివ్, పెద్దగా ఏదైతే ఉంటుందో అది నెగిటివ్. సో బయట మనకు తెలిసిపోతే ఓకే ఏది పాజిటివ్ అంటే పొడుగ్గా ఏదో ఉందో అది పాజిటివ్. సో ఇప్పుడు దాన్ని మనం ఎక్కడ కనెక్ట్ చేయాలంట అంటే 3rd పిన్ ఏదైతే ఉందో ఆ 3rd పిన్ దగ్గర కాస్త పాజిటివ్ని కనెక్ట్ చేస్తాం, అండ్ అదేవిధంగా గ్రౌండ్ అనేది కాస్త నెగిటివ్ కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ 3rd పిన్, సో 3rd పిన్ అంటే ఇది, ఈ పిన్ ద్వారా మనం పాజిటివ్ కనెక్ట్ చేస్తాం. మరి నెగిటివ్ గాలి ఉంచుతావు కదా గ్రౌండ్, గ్రౌండ్ అంటే ఏంటనుకున్నాం ఈ పైలైన్ అని కాస్త చెప్పాం. సో ఇక్కడ గ్రౌండ్ కాస్త కనెక్ట్ చేసాం. సో కిందన బ్రెడ్ బోర్డ్తో తీసుకునేటప్పుడు కిందన కనెక్ట్ అవ్వాలి, అలా కనెక్ట్ కానీ అవ్వకపోతే అది కాంటాక్ట్లోకి రాదు. సో మనకి ఇన్పుట్స్ ఇచ్చినా సరే కరెక్ట్గా ఇచ్చినా సరే అవుట్పుట్ అనే కాస్త రాదు. సో ఇది 0, 0 ఇస్తే లైట్ అనే కాస్త వెలగాలి, ఎందుకంటే యాండ్ కాబట్టి ఆల్రెడీ మనం ఎంతకుముందే చెప్పుకున్నాం. 0, 0 ఇస్తే 1, 0, 1 ఇచ్చిన 1, 1, 0 ఇచ్చిన 1, 1, 1 ఇచ్చిన 0 రావాలి. మరి వస్తుందా అంటే దీన్ని పవర్ సప్లై ఇవ్వాలి. ఇప్పుడు ఈ పవర్ సప్లై ఏవైతే నేను ఇక్కడ ప్లస్ VCC గ్రౌండ్ అన్నానో వీటి దగ్గర మనం RPS రెగ్యులేటెడ్ పవర్ సప్లై అని చెప్పి మన ప్రాక్టికల్ ల్యాబ్స్లో ఉంటుంది. సో దాన్ని కాస్త యూజ్ చేసినట్టయితే RPSలో ఒక 5 వోల్ట్స్ పెట్టుకొని పాజిటివ్ని ఇక్కడ నెగిటివ్ ఇక్కడ ఇస్తాం. ఒకవేళ మన దగ్గర RPS లేదు అనుకుంటే ఈ బ్యాటరీ బై ది హెల్ప్ ఆఫ్ బ్యాటరీ వీ కెన్ గివ్. బట్ బ్యాటరీ తలక వోల్టేజ్ ఎంత అంటే 9 వోల్ట్స్, బట్ ఐసీ ఎంత అంటే 5 వోల్ట్స్ విత్ స్టాండ్. సో అలాంటప్పుడు మనం ఇక్కడ యూజ్ చేసేది ఏంటి అంటే ఒక వోల్టేజ్ రెగ్యులేటర్ని కాస్త యూజ్ చేసినట్టయితే, బై యూజింగ్ దిస్ వోల్టేజ్ రెగ్యులేటర్ వీ కెన్ రెగ్యులేట్ దట్ 9 వోల్టేజ్ టు 5 వోల్టేజ్, 5 వోల్ట్స్గా కాస్త మనం యూజ్ చేస్తాం. సో దీన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే బ్రెడ్ బోర్డ్లో ఎక్కడైనా పెట్టుకోండి, బట్ ఈ లైన్స్లో ఈ 14 లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర పెట్టకుండా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్కడో పెడుతున్నాను. ఓకేనా? ఫిక్స్ చేస్తాను. మరి ఈ వోల్టేజ్ రెగ్యులేటర్ కోసం మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ వోల్టేజ్ రెగ్యులేటర్ ఎలా ఉంటుంది,
వోల్టేజ్ రెగ్యులేటర్ ఎలా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇది ఒక 3 టెర్మినల్ ఫిక్స్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్. సో 3 టెర్మినల్స్ అనేక అసలు ఉంటాయంట చూడడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది, ఓకే 1 2 3. ఇందులో దీనిపైన నెంబరింగ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ అనేది చిన్న షీల్డ్ లాగా ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సో దీనిపైన నెంబరింగ్ ఇలా బ్లాక్ సర్ఫేస్ ఉంటుంది, రివర్స్ ఇది ఇలా ఉంటుంది. సో ఇది మనకు సంబంధం లేదు, మన ఫ్రంట్ నుంచి చూస్తే ఇది ఫేస్గా చూసినట్టయితే దీనిపైన 7805 అని చెప్పి కనిపిస్తుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఓకేనా. సో ఇందులో ఈ ఫస్ట్ పిన్ ఏదైతే ఉందో, ఈ ఫస్ట్ పిన్ను మనం దీనికి ఇవ్వాల్సిన ఇన్పుట్ ఏంటి సార్, అది ఇన్పుట్. ఈ మిడిల్ పిన్ ఏదైతే ఉందో ఇది కాస్త గ్రౌండ్. ఈ లాస్ట్ పిన్ ఏదైతే ఉందో అది కాస్త మనకు కావాల్సిన అవుట్పుట్. అంటే దీనికి ఏ విధంగా ఇస్తామంట అంటే ఇన్పుట్ పిన్కి గ్రౌండ్ పిన్కి మధ్యన మనం సోర్స్ అనే కాస్త ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి నేను 9 వోల్ట్స్ ఎంత ఇస్తున్నాను, 9 వోల్ట్స్. నాకు అవుట్పుట్ 5 వోల్ట్స్ వస్తుందని చెప్తున్నాను కదా, అది ఎలా తీసుకుంటామంట, అవుట్పుట్ టెర్మినల్కి గ్రౌండ్కి మధ్యన 5 వోల్ట్స్ అనే కాస్త తీసుకుంటాం. ఆ 5 వోల్ట్స్ని కాస్త మనం ఏం చేస్తామంట, ఇక్కడ మనకు ఉండేటువంటి దీనికి కాస్త కనెక్ట్ చేస్తాం. అదేవిధంగా ఈ గ్రౌండ్ టెర్మినల్ కాస్త గ్రౌండ్ అనేటువంటి లైన్ కాస్త కనెక్ట్ చేయడం జరుగుతుంది. మరి దీని ప్రకారం చూసినట్టయితే ఫస్ట్ టెర్మినల్ ఎక్కడ కనెక్ట్ చేయాలని చెప్పాడండి, సో ఇన్పుట్ అనేది కాస్త అంటే మనకు బ్యాటరీ నుంచి వచ్చినటువంటి పాజిటివ్ కాస్త దీనికి, బ్యాటరీ నుంచి వచ్చిన నెగిటివ్ కాస్త దీనికి ఇస్తాం. మరి దాని నుంచి వచ్చినటువంటి థర్డ్ పిన్, అవుట్పుట్ పిన్ ఏదైతే ఉందో దాన్ని కాస్త మనం ఏం చేస్తామంట, మన ప్లస్ విసిసి అని చెప్పి ఏదైతే కనెక్ట్ చేస్తామో 14th పిన్ ఆ లైన్ దాన్ని కాస్త తీసుకుంటాం. ఈ గ్రౌండ్ టెర్మినల్ నుంచి ఒక లైన్ కాస్త తీసుకొని దీన్ని కాస్త ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఒక వైర్ని కాస్త తీసుకున్నాను చూడండి. సో ఇందులో అబ్జర్వ్ చేయండి, ఇందులో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ పిన్కి ఏంటంటే ఇక్కడ ఇది పవర్ సప్లై, నేను ఇక్కడ బ్యాటరీతో పాజిటివ్ కనెక్ట్ చేయాలి, చేసి చూపిస్తాను బ్యాటరీతో పాజిటివ్. అదేవిధంగా సెకండ్ టెర్మినల్ ఒక మీకు ఐడెంటిఫికేషన్ తెలియడానికి ఒక వైట్ వైర్ అని కాస్త తీసుకుంటున్నాను, వైట్ కేబుల్. సో ఇది కాస్త మీకు నెగిటివ్ మిడిల్ వన్ నెగిటివ్ అని చెప్పాం కదా, సో మిడిల్ వన్ గ్రౌండ్ ఇస్ దట్ గ్రౌండ్. ఈ రెండింటి మధ్య నేను ఏం అప్లై చేయాలి ఇప్పుడు అంటే సోర్స్ అనేది అప్లై చేయాలి. ఏం అప్లై చేయాలి, సోర్స్ బ్యాటరీ. అదేవిధంగా అండ్ అక్కడ వస్తున్నటువంటి థర్డ్ పిన్ ఏంటి, మనకు అవుట్పుట్ అన్న చూడండి, థర్డ్ పిన్ మనకు అవుట్పుట్. అవుట్పుట్ కాబట్టి అది ఎక్కడ కనెక్ట్ అవ్వాలి, ఈ లైన్ దగ్గర కనెక్ట్ అవ్వాలి. ఈ లైన్ నేను ఆల్రెడీ పై లైన్ ఇచ్చుకున్నాక ప్లస్ వేసి ఆ థర్డ్ పిన్ ఏదవుతుంది, ఆ థర్డ్ పిన్ లైన్లో చూసుకోవాలి. పొరపాటున టీజీ ఏది కాంటాక్ట్ అవ్వకుండా చూసుకోండి. థర్డ్ పిన్ కాస్త మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ప్లస్ విసి సైడ్ కాస్త కనెక్ట్ చేయడం జరుగుతుంది, ప్లస్ విసి సైడ్ కాస్త కనెక్ట్ చేయడం జరుగుతుంది, ఓకేనా. మరి ఇది ఇచ్చేసాం, బట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఇవ్వాలి కదా. సో ఇంకొక కేబుల్ కాస్త తీసుకొని కనెక్టింగ్ వైర్ తీసుకొని మనం ఏం చేస్తామంటే దీన్ని ఈ థర్డ్ పిన్ ఏదైతే గ్రౌండ్కి వెళ్తే అక్కడికైనా వాల్యూ ఒకటే 0 వోల్ట్స్. సో దాన్ని కాస్త మనం ఏం చేస్తాం, అక్కడ నుంచి గ్రౌండ్ లైన్ అని ఏదైతే ఉన్నామో ఈ గ్రౌండ్ లైన్ కాస్త తీసుకుందాం, ఓకేనా. సో గ్రౌండ్ లైన్ అని ఏదైతే ఉందో ఈ గ్రౌండ్ లైన్ దగ్గర కాస్త తీసుకుందాం, ఓకేనండి. సో జనరల్గా మనకి ఆర్పిఎస్ కానీ ఉన్నట్టయితే అంత ప్రాబ్లం ఉండదు, డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఒకవేళ ఆర్పిఎస్ లేకుండా పవర్ లేదు మనకు, అప్పుడు ఇలాంటి ఎక్స్పెరిమెంట్ కానీ చేయాలంటే అప్పుడు మనం బ్యాటరీ తీసుకుంటున్నాం. జస్ట్ బ్యాటరీ తలక పాజిటివ్ని, బ్యాటరీ తల నెగిటివ్ని అబ్జర్వ్ చేయండి. సో పాజిటివ్ దగ్గర కాస్త రెడ్ని, నెగిటివ్ దగ్గర కాస్త ఈ వైట్ని కాస్త కనెక్ట్ చేద్దాం. సో నేను కండిషన్ ఏమైనా అప్లై చేసినట్టు ఏమీ అప్లై చేయలేదు. అకార్డింగ్ టు నాండ్ లాజిక్ ఇక్కడ 0 0 ఇస్తే 1 రావాలి. సో మన 0 0 అంటే ఇంతకుముందు చెప్పాను, 0 అంటే దాని అర్థం ఏంటి, గ్రౌండ్ వైపు కనెక్ట్ చేయండి. సో ఇప్పుడు దీన్ని కాస్త తీసుకొచ్చి ఏం చేస్తానంటే గ్రౌండ్ సైడ్ అంటే ఈ లైన్ మొత్తం ఏడని తీసుకొచ్చు కాబట్టి ఇది. అదేవిధంగా ఇంకొక 0 కాస్త అంటే దాని పక్కనే ఇస్తున్నాను, ఓకే. ఇది 2 కూడా 0 0 కనెక్ట్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి పాజిటివ్కి నెగిటివ్కి దీని అకార్డింగ్ టు దాని కండిషన్స్ ప్రకారం ఇస్తాను. సో పాజిటివ్కి నెగిటివ్కి ఇచ్చేటప్పుడు నాకు ఇక్కడ ఏమవ్వాలంటే లైట్ అనే కాస్త వెలగాలి. చూసారా వెలుగుతుంది, కనిపించిందా. సో ఇది కాస్త ఏంటి అంటే మీకు 0 0 ఇచ్చే కండిషన్, అకార్డింగ్ టు 0 0 బల్బ్ వెలిగితే మనం 1 అన్నాం. సో మరి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 0 0 ఇచ్చేటప్పుడు 1 రావాలి అంటే బల్బ్ అని కాస్త వెలిగింది, బల్బ్ అని కాస్త వెలిగింది. అదేవిధంగా ఒకవేళ 0 1 ఇచ్చాను అనుకోండి, 0 1 అంటే దాని అర్థం ఒకటి 0 ఉంచుతాము ఇంకోటి 1 ఇస్తాం. 1 అంటే ప్లస్ విసి సైడ్ తీసుకురావాలి. ఇది కాస్త తీసుకొచ్చి ఎక్కడ కనెక్ట్ చేస్తామంట, ప్లస్ విసి సైడ్ చూసుకోండి. చేసేటప్పుడు పిన్స్ కానీ ఇరిగిపోతే డిస్కనెక్ట్ అవుతాయి లోపల, జాగ్రత్తగా మళ్ళీ ఫిట్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు నేను ఏమి ఇచ్చాను, ఒకటి 0 ఇచ్చాను, ఒకటి 1 ఇచ్చాను. అకార్డింగ్ టు అవర్ లాజిక్ వాటి 0 1 ఇస్తే 1 రావాలంటే అప్పుడు కూడా బల్బ్ వెలగాలి. మరి వెలుగుతుందా అంటే చూడండి, ఇది పాజిటివ్, అదేవిధంగా ఇది కాస్త నెగిటివ్. చూసారా ఏడొకటి ఈసారి కూడా బల్బ్ వెలిగింది. అంటే 0 1 కండిషన్ ఇచ్చిన కూడా ఏమైంది, 1 అనే కాస్త రావడం జరిగింది. అలానే 1 0 ఇచ్చిన సేమ్ బల్బ్ వెలుగుతుంది. 1 1 ఇచ్చొద్దాం, 1 1 ఇచ్చినప్పుడు ఏం అవ్వాలంటే బల్బ్ ఆగిపోవాలి. మరి ఆగిపోతుందా అని చూస్తే 2 కూడా 1. ఈసారి ఈ ఇన్పుట్ కూడా తీసుకొచ్చేసి నేను అక్కడ ఏం చేశానంటే, సో ఈ ప్లస్ విసి సైడ్ కనెక్ట్ చేశాను.
ప్లస్ ఈస్ వైర్ కనెక్ట్ చేశాను. అంటే ప్లస్ రీసెంట్ కిందలో అనుకున్నాం కదా, ఇప్పుడు మనం కనెక్ట్ చేద్దాం. ఇన్పుట్ అనే కాస్త ఇస్తాను, ఈసారి కాస్త నాకు ఏం రావాలి, బల్బ్ అనే కాస్త వెళ్ళకూడదు. చూసారా వెళ్ళలేదు, ఓకే కనెక్ట్ చేశాను, బల్బ్ అనే కాస్త వెళ్ళలేదు. అంటే దాని అర్థం ఆఫ్ స్టేట్. సో థియరిటికల్ వాల్యూస్ ప్రాక్టికల్ వాల్యూస్ కంపేర్ చేయండి, వచ్చిందా? ఎస్, వచ్చేసింది. సో ఈ విధంగా మనం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. మరి ఇదే ఐసీ బదులు ఇప్పుడు నువ్వు ఇచ్చినటువంటి కండిషన్స్ మనం దేనికి ఇస్తాం, ఎండ్ గేట్కి ఇస్తే ఎండ్ ఎక్స్పెరిమెంట్, ఆర్ గేట్కి ఇస్తే 7402 7432, అదేవిధంగా 7486 ఎక్స్ఆర్ కండిషన్. అంటే వాటి తరఫు ట్రూత్ టేబుల్ని మనం థియరిటికల్గాను ప్రాక్టికల్గాను చెక్ చేస్తాం. చెక్ చేసి ఇప్పుడు 1 వస్తే దాని అర్థం మనకి బల్బ్ గ్లో అవ్వాలని, 0 వస్తే దాని అర్థం ఆఫ్ అయిపోవాలని చెప్పేసి ఇది. కానీ 7402 తీసుకునేటప్పుడు మాత్రం మీరు కొంచెం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇది నార్ గేట్. మరి నార్ గేట్ అంటున్నాం కాబట్టి అక్కడ మనం ఇంతవరకు మనం 1-2 ఇన్పుట్స్ ఇచ్చాం. అంటే ఫస్ట్ మీరు చూసుకోవాలి 1-2 ఇన్పుట్స్ ఇచ్చాం. అలాంటప్పుడు ఏమైంది, అది థర్డ్ పిన్ కాస్త అవుట్పుట్ తీసుకున్నాం. కానీ నార్ వచ్చేటప్పటికి 2-3 ఇన్పుట్స్ అయితే 1 అవుట్పుట్, ఇందులో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 2-3 ఇన్పుట్స్ అయితే 1 అనేది కాస్త అవుట్పుట్గా వస్తుంది అని చెప్పేసి. సో దాని ప్రకారం ఎల్ఈడి బల్బ్ అనేది ఇంతకుముందు అదే 7402 అనుకోండి, ఈ ఎల్ఈడి బల్బ్ ఎక్కడ తీసుకోవాలి, 1 దగ్గర తీసుకోవాలి. అంటే 2-3 ఇన్పుట్స్ ఎప్పుడు 1-2-3 బ్లాక్ వాడితే. అదే 4-5-6 వాడామనుకోండి, 4 ఇన్పుట్ అనే కాస్త అవుతుంది, అంటే అవుట్పుట్ అవుతుంది, 5-6 ఇన్పుట్స్ అవుతాయి. ఎప్పుడు ఏ కేసులో ఉంటుంది, 7402లో. ఓకేనా? అదే నాట్ అనుకోండి, దాని అర్థం ఏంటి అంటే అక్కడ 7402 కాబట్టి 1 దగ్గర ఇన్పుట్ అయితే 2 దగ్గర అవుట్పుట్. అంటే 1 దగ్గర 0 ఇస్తే నీకు అవుట్పుట్ కాస్త 1 అవ్వాలి, ఐ మీన్ 0 రావాలి, 0 ఇస్తే 1 రావాలి. సో మరి అది వస్తుందా లేదా అనే కాస్త చెక్ చేద్దాం. సో మరి ఇదే ఎక్స్పెరిమెంట్ని యాజ్ డేజ్గా అలా చెక్ చేసి చూపిస్తాను. ఓకేనా? కనెక్షన్స్ అన్నీ కూడా యాజ్ డేజ్గా ఉంచాను. ఓకే, సో ఇప్పుడు దీని ఐసీని మాత్రం మార్చడం చూడండి. ఈ ఐసీని జాగ్రత్తగా తీసుకోవాలి, పొరపాటున పీకిస్తే పిన్స్ పోతాయి. జస్ట్ ఒక ఏదైనా షార్ప్ ఉండేటువంటి దాంతో అంటే చిన్న పెన్ పాయింట్తో కాస్త తీసుకోండి. సో తీసుకున్నారు కదా, ఇది ఇప్పుడు 7400. నేను ఇప్పుడు ఇదే లాజిక్ని ఒక 7402తో కాస్త తీసుకుంటున్నాను, 7402. సో 7402 అంటే నార్ గేట్. మరి నార్ గేట్ పెట్టేటప్పుడు దాని దాని కండిషన్స్ మారిపోతాయి కాబట్టి చూద్దాం. సో మళ్ళీ ఇంకొకసారి మీకు ప్రాక్టీస్ కోసం, పవర్ సప్లైని నేను మార్చట్లేదు, ఓన్లీ ఈ కనెక్షన్స్ మాత్రం మారుస్తున్నాను. అంటే పవర్ సప్లై మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదా, సో దీన్ని మాత్రం మారుస్తున్నాను. ఒకసారి చూడండి, సో 7402 కాబట్టి, సో ఫస్ట్ చెక్ చేసుకోండి పొలారిటీ ప్రకారం. సో ఇక్కడెక్కడో నేను తీసుకున్నాను, ఓకే తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనెక్ట్ చేసింది ఏంటంటే 7-14. సో 7th పిన్ అంటే ఇది, దీని నుంచి మనం గ్రౌండ్ కనెక్ట్ చేస్తాం. అదేవిధంగా నెక్స్ట్ 14th పిన్, ఇంకో కనెక్టింగ్ వైర్ తీసుకొని 14th పిన్ ఏదైతే ఉందో ఆ 14th పిన్ అక్కడి నుంచి పైన ఉండేటువంటి ప్లస్ విసిసి కనెక్ట్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ అలానే ఇక్కడ మనం నార్ అని ఎప్పుడైతే అన్నామో చూసుకోండి, నార్ వచ్చేటప్పుడు ఆల్రెడీ మీకు చెప్పున్నాను ఇంతకుముందే. సో ఏంటది అంటే 7402లోని మనం 1-2-3 బ్లాక్ తీసుకుంటే 2-3 ఇన్పుట్స్ అవుతాయి, 2-3 ఇన్పుట్స్ అవుతాయి, 1 అనేది కాస్త అవుట్పుట్ అవుతుంది. అంటే ఈసారి మనం ఇక్కడ ఏం చేయాలంట, 2-3 దగ్గర ఇన్పుట్స్ అనే కాస్త తీసుకోవాలి, 2-3 దగ్గర ఇన్పుట్స్ అనే కాస్త తీసుకోవాలి. ఓకేనా? సో మరి 2-3 దగ్గర ఇన్పుట్స్ తీసుకున్నట్టయితే చూడండి ఏ విధంగా ఉన్నాయి అంటే, సో ఫస్ట్ 2 దగ్గర ఒక ఇన్పుట్ అంటే ఈ లైన్ మొత్తం ఎక్కడైనా 2A కాబట్టి, సో ఇది 3. సో 3 ఏదైతే ఉందో ఆ 3 టెర్మినల్ ధర కాస్త తీసుకున్నాను, 2-3. వీటికి 0-0, 0-1, 1-0, 1-1 అని కాస్త ఇద్దాం. మరి దాని ప్రకారం చూస్తే ఈ 1 ఏదైతే 1 దగ్గర మనం అవుట్పుట్ తీసుకోవాలి కాబట్టి ఈ అవుట్పుట్ కోసం ఎల్ఈడి తీసుకున్నాను. చెక్ ద పొలారిటీ ఆఫ్ ఎల్ఈడి, ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ అనుకుంటే పాజిటివ్ 1 దగ్గర కనెక్ట్ చేయండి, నెగిటివ్ని కాస్త గ్రౌండ్ కనెక్ట్ చేస్తాం. ఓకేనా? సో మరి ఇప్పుడు దీన్ని 1 దగ్గరను, అదేవిధంగా ఈ నెగిటివ్ టెర్మినల్ కాస్త గ్రౌండ్కి కాస్త కనెక్ట్ చేయడం జరిగింది, గ్రౌండ్ కాస్త కనెక్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు దీని ప్రకారం దీని టేబుల్ని కాస్త చెక్ చేసినట్టయితే ఏ బి ఏ ప్లస్ బి హోల్ బార్. సో దాని ప్రకారం చూసినట్టయితే 0-0-0-1-1-0-1-1 అనుకుంటే 0-0 అంటే అకార్డింగ్ టు నార్ గేట్ 1 వస్తుంది, 0-1 అంటే 0-0-0 చెక్ చేయండి. అంటే ఇక్కడ ఏమవుతుందంట అంటే ఏ ఒక్క ఇన్పుట్ అయినా సరే 1 ఉందనుకోండి అవుట్పుట్ అనేది కాస్త 0 అవుతుంది. అంటే మనకు ఉండేటువంటి ఇన్పుట్స్లో ఒకటి 1 ఉంటే అవుట్పుట్ అనేది కాస్త 0 అయిపోతుంది. ఎప్పుడు హై అవుతుందంట, ఇఫ్ ఆల్ ద ఇన్పుట్స్ ఆర్ లో దెన్ ఓన్లీ ఇట్ బికమ్స్ లో. మరి ఆ కండిషన్ ప్రకారం ఇవి అన్నీ కూడా మనకు థియరిటికల్ వాల్యూస్. ఇప్పుడు ప్రాక్టికల్ వాల్యూస్ ప్రకారం మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే బల్బ్ ఆన్ అయిందా. సో ఆన్ ఇక్కడ అవ్వాలి, ఈ మూడు కూడా ఆఫ్ స్టేట్లోకి రావాలి. ఎలా రావాలంట, ఆఫ్ స్టేట్లోకి కాస్త రావాలి. ఆఫ్ స్టేట్ వస్తే దాని అర్థం ఏంటంటే మనకు అనుకున్నట్టు 1-0 అనేది. మరి అబ్జర్వ్ చేద్దాం, సర్క్యూట్ అంత ఇస్తాను. ఫస్ట్ కండిషన్ ఏంటి, 0-0 ఇచ్చినప్పుడు వెళ్తుందా లేదా చూద్దాం. సో ఫస్ట్ ఇన్పుట్ 0 అంటే కనెక్ట్ టువర్డ్స్, చూసుకోండి 0 అంటే కనెక్టింగ్ టువర్డ్స్ గ్రౌండ్ సైడ్, ఇది కూడా 0 కాబట్టి. సో ఈ రెండింటిని కాస్త ఏం చేశాను నేను, గ్రౌండ్ వైపు కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఒక బ్యాటరీని తీసుకున్నాను, ఈ బ్యాటరీ అనేది కాస్త
అప్లై బ్యాటరీని కాస్త తీసుకున్నట్టయితే ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ దీన్ని కాస్త ఇక్కడ కనెక్ట్ చేసాం అదేవిధంగా దీన్ని కాస్త ఇక్కడ కనెక్ట్ చేసాం ఇప్పుడు ఏమవ్వాలండి వెలగాలి వెలిగింది కదండి చూడండి సో వెలిగిపోయింది అంటే దాని అర్థం ఏంటి జీరో జీరో ఇచ్చినప్పుడు వన్ రావాలి మరి వన్ వస్తుందా అంటే ఎస్ వచ్చింది సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి జీరో ఇచ్చినప్పుడు వన్ రావాలి వన్ వచ్చిందంటే ఎస్ వన్ వచ్చింది ఓకేనా నెక్స్ట్ కండిషన్ చూసినట్టయితే ఇప్పుడు ఒకటి జీరో ఒకటి వన్ సో ఇది జీరో ఉంచుదాం ఇది వన్ అంటే టువర్డ్స్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టువర్డ్స్ ఎటువైపు కనెక్ట్ చేయాలంట అంటే ప్లస్ విసిసి సైడ్ సో ప్లస్ విసిసి సైడ్ అంటే ఆ పై లైన్ అనుకున్నాం కాబట్టి సో దీన్ని కాస్త కనెక్ట్ చేశాను ఓకేనా చూడండి మరి ఇప్పుడు దీని ప్రకారం కనెక్ట్ చేసినట్టయితే వెలిగిందంటే వెళ్ళలేదు అబ్జర్వ్ చేస్తారా జీరో వన్ ఇచ్చిన కండిషన్ వెళ్ళలేదు సో అంటే ఈ కండిషన్ ఏమవుతుంది వెలగట్లేదు మరి వన్ జీరో ఇచ్చిన అదే ఉంటుంది మరి వన్ వన్ ఇచ్చామనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం సో వన్ వన్ రెండు కూడా వన్ వన్ ఇస్తామనుకోండి అప్పుడు ఏమవుతుంది అంటే బోత్ ద ఇన్పుట్స్ ఆర్ కనెక్టెడ్ టువర్డ్స్ పాజిటివ్ సైడ్ సో మరి అలాంటప్పుడు కనెక్ట్ చేసినట్టయితే సో పాజిటివ్ ఇస్ కనెక్టెడ్ టు పాజిటివ్ ప్లస్ విసిసి దీనికి కాస్త గ్రౌండ్ వెలిగిందా వెళ్ళలేదు అంటే ఇప్పుడు కూడా మనకి ఇక్కడ ఏమవుతుందంట కండిషన్ సరిపోయింది అంటే అక్కడ అబ్జర్వ్ చేయండి సో ఇది ఆఫ్ అంటే ఇక్కడ వన్ జీరో 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 కంపేర్ ద థిరీ అండ్ ప్రాక్టికల్ వాల్యూస్ సరిపోయా ఎస్ ఈ విధంగా ఏ గేట్ ఇచ్చినప్పుడు కూడా మనం ఈజీగా చేయొచ్చు ఎప్పుడు మనకు ఆ గేట్ ద్వారా ఇన్పుట్స్ తెలియాలి అవుట్పుట్స్ తెలియాలి అలానే ఇంకొక గేట్ మాత్రం అక్కడ నేను చెప్తాను నాట్ గేట్ సో ఎందుకంటే ఎండు ఆరు ఎక్స్ఆరు ఇవన్నీ కూడా ఏంటంటే సేమ్ యాజ్ న్యాండ్ గేట్ లాగే ఉంటాయి కాబట్టి సో మరి దీంట్లోని మనం తీసేసింది ఏంటంటే ఒక ఇన్పుట్ మాత్రం మనకు సరిపోతుంది అదేవిధంగా ఒక అవుట్పుట్ మాత్రం ఉంటుంది కాబట్టి సో ఇక్కడ అలాగ అబ్జర్వ్ చేయండి ఈ ఐసీని మాత్రం నేను రిమూవ్ చేస్తున్నాను సో చేసి ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నేను అక్కడ ఏం చేస్తున్నానంటే ఒక నాట్ ఐసీ అనే కాస్త పెట్టుకుంటున్నాను సో నాట్ గేట్ వచ్చేటప్పటికి ఏంటంటే 7404 ఆ 7404 అనేటువంటిది పెట్టాను సో ఇవి కూడా మీకు కనెక్షన్స్ తెలియాలంటే ఒకసారి తీసి రిమూవ్ చేసి నేను చెప్తాను ఓకేనా చూడండి ఒక నాట్ ఐసీ అనే కాస్త తీసుకున్నాను దీని నెంబర్ వచ్చేటప్పటికి 7404 దీన్ని క్లియర్గా చూడండి మీరు రియల్ టైంలో మీకు దానిపైన లెటర్స్ ఉంటాయి అదేవిధంగా మీకు ఉండేటువంటి ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ అనే కాస్త ఉంటాయి ఆ నెంబర్ని కాస్త మీరు చెక్ చేసుకోవాలి 7474 తర్వాత ఏదైనా టూ డిజిట్స్ అనే కాస్త ఉంటాయి సో పెట్టారు కదా ఇప్పుడు దీన్ని ఫస్ట్ మనం కనెక్ట్ చేసింది ఏంటి సెవెంత్ పిన్ సో సెవెంత్ పిన్ అంటే దాని అర్థం ఏంటి ఇదే కదా సో ఇక్కడ నుంచి గ్రౌండ్ కనెక్ట్ చేసాం అదేవిధంగా నెక్స్ట్ వన్ ఇస్ ఫోర్టీన్త్ పిన్ అంటే ప్లస్ విసిసి ఏ లైన్ అయితే మనం ప్లస్ విసిసి అనుకుంటే ఆ ప్లస్ విసిసికి ఇచ్చేస్తాం అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 14th పిన్ సో ఇది ఈ చివరిది అక్కడ నుంచి మనం ఏం చేస్తున్నామంట దీన్ని కాస్త కనెక్ట్ చేస్తాం ఓకేనండి నెక్స్ట్ ఇది నాట్ కాబట్టి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం నాట్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది వన్ ఇన్పుట్ అయితే టూ అవుట్పుట్ త్రీ ఇన్పుట్ అయితే ఫోర్ అవుట్పుట్ ఫైవ్ ఇన్పుట్ అయితే సిక్స్ అవుట్పుట్ అంటే ఒక ఇన్పుటే ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక వైర్ మాత్రం తీసుకున్నాను కనెక్టింగ్ వైర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను వన్ దగ్గర పెడతాను వన్ దగ్గర పెట్టేటప్పుడు అవుట్పుట్ ఎక్కడ అవుతుంది సార్ అంటే టూ అనేది అవుతుంది సో దీనికి ఒక ఇన్పుటే కాబట్టి ఆ టూ అనేది కాస్త తీసుకోండి సో ఇది ఏం చేస్తామంటే చెక్ ద పొలారిటీ ఆఫ్ ఎల్ఈడి అండ్ అలానే పాజిటివ్ అనేది కాస్త టూ కనెక్ట్ చేయండి నెగిటివ్ అనేది కాస్త గ్రౌండ్ సైడ్ కనెక్ట్ చేసుకోండి సో చేసుకున్నాం ఓకే ఇప్పుడు మన కండిషన్ ఏంటి నాట్ ప్రకారం అంటే సో నాట్ ప్రకారం ఏ బార్ కాబట్టి జీరో ఇస్తే వన్ రావాలి వన్ ఇస్తే జీరో రావాలి జీరో ఇస్తే వన్ రావాలి వన్ ఇస్తే జీరో రావాలి మరి వస్తుందా చెక్ చేస్తే చూద్దాం సో ఇప్పుడు జీరో ఇస్తాను జీరో అంటే అర్థం ఇట్ ఈస్ కనెక్టెడ్ టువర్డ్స్ గ్రౌండ్ సైడ్ ఎటువైపు కనెక్ట్ చేయాలి గ్రౌండ్ సైడ్ కనెక్ట్ చేయాలి చూడండి గ్రౌండ్ సైడ్ కనెక్ట్ చేస్తాను ఓకేనా మరి ఇప్పుడు దీని ప్రకారం చేసుకున్నట్టయితే పాజిటివ్ నెగిటివ్ చూసారు అబ్జర్వ్ చేశారా బల్బ్ అనేది కాస్త వెలుగుతుంది అంటే నాట్ కండిషన్ ప్రకారం నేను అక్కడ జీరో కానీ ఇస్తే ఇది కాస్త ఏమవ్వాలి వన్ అనేది కాస్త రావాలి వచ్చిందా ఎస్ వచ్చింది ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను ఇది వన్ ఇస్తాను బల్బ్ వెలగకూడదు సో వన్ ఇచ్చినప్పుడు బల్బ్ వెలగకూడదు కాబట్టి దీన్ని కాస్త తీసుకొచ్చేసి మనం ఏం చేసామంట అంటే టువర్డ్స్ పాజిటివ్ సైడ్ ఓకేనా కనెక్ట్ చేశాను మరి ఈసారి ఏమవ్వాలంటే వెలగకూడదు సో బ్యాటరీ కనెక్షన్ ఇచ్చాను చూసారా చెక్ చేశారా వెలిగిందా వెళ్ళలేదు ఓకేనండి సో చెక్ చేయండి సో ఈసారి వన్ ఇచ్చాను ఇదేమైంది ఇది ఆఫ్ అయిపోయింది ఓకేనా ఆఫ్ అయిపోయింది సో ఇది మనం చూసినటువంటి ఈ ఫస్ట్ ప్రాక్టికల్స్ ఏవైతే లాజిక్ గేట్స్ మీద ప్రాక్టికల్స్ ఉంటాయో లాజిక్ గేట్ మీద ఏ విధంగా ఒక ఐసీని కాస్త వెరిఫై చేయమంటాడో అంటే ఐసీని వెరిఫై చేయమంటే దాని తర్వాత కండిషన్స్ ప్రకారం థీరీ వ్యాల్యూస్ని ప్రాక్టికల్ వ్యాల్యూస్ని కంపేర్ చేసుకుంటాం సో థీరీ ప్రకారం ప్రాక్టికల్ రావాలంటే మనం ఒక ఎల్ఈడీని తీసుకుంటాం ఆ ఎల్ఈడీని కాస్త వెలిగితే వన్ అని వెలగకపోతే జీరో అని కన్సిడర్ చేసుకుంటాం సో అండ్ అలానే నెక్స్ట్ వీడియోలో కాస్త మరొక ప్రాక్టికల్తో కాస్త మనం చూద్దాం ఓకేనా సార్ సో అండ్ అలానే ఈ ఎక్స్పెరిమెంట్ కానీ మీ అందరికీ కూడా అర్థమయ్యేది అయితే సో
లైక్ చేయండి. ఇంకా ఏమైనా సరే దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కాస్త మీరు మెన్షన్ చేయండి. సో రిగార్డింగ్ దట్ మేము ఏదైనా సరే నీకు కొంచెం క్లారిటీ అనే కాస్త ఇవ్వడం జరుగుతుంది. సో ఐ హోప్ ఆల్మోస్ట్ అండర్స్టూడ్ దిస్ వీడియో. సో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా సార్? బై, ఆల్ ఆఫ్ యూ.